ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ధ్వజారోహణంతో శ్రీ గోవిందరాజు స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. సపరివార సమేతంగా స్వామివారికి తిరువీధి ఉత్సవం. ఘనంగా తాతయ్య గుంట శ్రీ గంగమ్మ తల్లి జాతర. బండవేషంలో అమ్మవారికి భక్తుల మొక్కులు. కీలపట్లలో నేటి నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీ కోనేటిరాయ స్వామివారి ఆలయంలో అంకురార్పణ. మనోభీష్టకారకం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. తిరుపతిలో కొనసాగుతున్న టీటిడి ధార్మిక యజ్ఞం. తిరుమల శ్రీవారి అన్నగారిగా తిరునగరిలో కొలువైన స్వామివారు శ్రీ గోవిందరాజస్వామివారు. అత్యంత పురాతన క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం తిరుపతి నగరానికి మగుటాయమానంగా వెలుగొందుతోంది. ఇంతటి విశిష్టమైన ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం జరిగిన ధ్వజారోహణంతో కనుల పండుగగా ప్రారంభమయ్యాయి. తిరుపతి పుణ్యక్షేత్రంలో తొలి ఆలయంగా పేరుగడించిన సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయం. స్వామివారి ఆలయం బ్రహ్మోత్సవ శోభతో కనువిందు చేస్తోంది. బుధవారం రాత్రి అంకురార్పణతో మొదలైన స్వామివారి బ్రహ్మోత్సవాలు మే 16 నుండి 24వ తేదీ వరకు నవాహనిక దీక్షతో తిరుమల తిరుపతి దేవస్థానం వైభవపేతంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన ధ్వజారోహణం గురువారం ఉదయం మిథున లగ్నంలో ఆగమోక్తంగా జరిగింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు ఒక తిరుచ్చిపై శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లు, గరుడాళ్వార్లు, అనంతాళ్వార్లు, విశ్వక్సేనులు వేరువేరు పల్లకీలపై వేంచేసి గరుడ ధ్వజపట సహితంగా తిరుమాడ వీధుల్లో ఊరేగారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వేడుకగా సాగిన తిరువీధి ఉత్సవంలో తిరునగరి వాసులు పాల్గొని కర్పూర హారతులు సమర్పించారు. గొడుగుల నీడల గోవిందరాజు, గొడిగున్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు, కుడియడమ కాంతల గోవిందరాజు, కుడియడమ కాంతల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నీగి వచ్చే గోవిందరాజు. అనంతరం మిథునాలగ్నయుక్త శుభముహూర్తంలో అర్చకులు మామిడి తోరణాలు, పుష్పమాలలతో అలంకరించిన ఆలయ ధ్వజస్తంభానికి స్నపన తిరుమంజనం, విశేష అర్చనలు జరిపి ధూపదీప నివేదనలు, నీరాజనాలు సమర్పించారు. ఆపై శాస్త్రోక్తంగా గరుడ ధ్వజపటాన్ని ఆరోహణం చేసి సకల లోకవాసులను స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ మంగళాశాసనాలు పలుకుతూ ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటిడి పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. జామరల గోవిందరాజు కొప్పుపై చూగులతోడి గోవిందరాజు, కొప్పుపై చూగులతోడి గోవిందరాజు, కుప్పి కటారములతోడి గోవిందరాజు,
కొప్పి కటారములతోడి గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నీగి వచ్చే గోవిందరాజు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామి ఆలయంలో అంకురార్పణ ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ కోనేటిరాయస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 16వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఆగమోక్తంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆచార్య ఋత్విక్ వర్ణం, విశ్వక్సేన ఆరాధన, మృత్సంగ్రహణం, యాగశాల ప్రవేశం, అంకురార్పణ క్రతువులను అర్చకులు వేదోక్తంగా నిర్వహించారు. తిరుపతిలో నెలవైన తాతయ్య గుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. నేటి నుండి వారంపాటు కొనసాగే జాతరను పురస్కరించుకుని భక్తులు వివిధ వేషధారణలతో అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి సోదరిగా మహాశక్తి రూపిణిగా కొలువు తీరిన గంగమ్మ తల్లికి అర్చకులు ప్రాతకాల పూజలు, విశేష అభిషేకాది ఆరాధనలు, ప్రత్యేక అలంకారాలను భక్తిరసభరితంగా నిర్వహించారు. ఇక జాతరలో భాగంగా రెండో రోజైన గురువారం ఉదయం భక్తులు బండవేషంలో అమ్మవారి ఆలయానికి తరలివచ్చి ప్రదక్షిణలతో దర్శనం చేసుకున్నారు. అనంతరం కొడిస్తంభం వద్ద దీపాలు వెలిగించి పొంగళ్లను అంబళ్లను నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళాశాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా భక్తజన అభీష్టప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శనమూర్తిని కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ
శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1,000 రూపాయల రుసుము చెల్లించి ఇద్దరు భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం జిల్లా రాప్తడులో కొలువైన శ్రీ మల్లాలమ్మ ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. భక్తులు భక్తి పరవశంతో శ్రీ మల్లాలమ్మ తల్లి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని ఊరేగింపు సేవలో అమ్మవారిని దర్శించుకుని తరించారు. చిత్తూరు బ్రాహ్మణ వీధిలోని శ్రీ వాసవీదేవి ఆలయంలో అమ్మవారి జన్మదినోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేకంగా పూజలు జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన తర్వాత ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని తేజోభరిత అలంకరణలో వేంచేపు చేసి సహస్రనామార్చన, పుష్పార్చన, దీపారాధన సేవలను వైభవపేతంగా నిర్వహించారు. అనంతరం మహిళలు సామూహిక కుంకుమ పూజలతో అమ్మవారి సేవలో తరించారు. ఆపై ధూపదీప నివేదనలు, నీరాజనాలు అందజేసి భక్తులకు ప్రసాద వినియోగం చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ తాలూకా శివంపేట గ్రామంలో కొలువైన శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయంలో కలశాభిషేకం శాస్త్రోక్తంగా జరిగింది. అమ్మవారి జయంతి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు మహాసంకల్పంతో 108 కలశాలతో మంగళాభిషేకాలు వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా వెంచేపు చేసి అష్టోత్తర శతకలశాభిషేకాలు, పుష్పార్చన సేవలను మంగళకరంగా నిర్వహించారు. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు, వరంగల్లో కొలువైన చల్లని తల్లి శ్రీ భద్రకాళీదేవి అమ్మవారి ఆలయంలో కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని భద్రకాళీదేవికి శేషవాహన సేవ వేడుకగా జరిగింది. ముందుగా గర్భాలయంలోని అమ్మవారి మహామంగళమూర్తిని వర్ణ శోభిత పుష్పమాలలతో కొలువదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని సకలాభరణ భూషితంగా అలంకరించి శేషవాహనంపై వేంచేపు చేశారు. ఆపై భక్తుల ఓం శ్రీ మాత్రే నమః నామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా అమ్మవారికి శేషవాహన సేవ నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. ఒంగోలు నగరం రంగారాయుడు చెరువు వద్ద నిలవైన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో స్వామివారి ఆరాధనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని తొలిరోజు స్వామి అమ్మవార్లకు సుగంధాభిషేకాలను నిర్వహించారు. గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి మూర్తులకు అర్చకులు సంప్రదాయ శోభితంగా పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి హారతులు అందజేశారు. Thank you.
విజయనగరంలోని తోటపాలెంలో కొలువైన భక్తుల ఇష్టదేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో జాతర సంబరంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి మహా తేజో విరాజిత మూర్తిని రత్న మణిమయ స్వర్ణాభరణాలు పట్టు వస్త్రాలు పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి అర్చనలను నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయానికి తరలివచ్చి ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట దేవతా వృక్షాలకు ప్రదక్షిణలు చేసి దీపారాధనలతో పూజలు చేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్ల గ్రామంలో గిరిజా కళ్యాణం కనుల పండుగగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సర్వాంగ సుందరంగా అలంకరించిన శివపార్వతులను వెంచేపు చేసిన అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ తదితర క్రతువులను నిర్వహించారు. ఆపై వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణాన్ని పూర్తి చేశారు. సృష్టిలో అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తికి మరోరూపం అమ్మ. అపురూపమైన ఆప్యాయతకు అసలైన నిర్వచనం అమ్మ. అల్లరి కన్నయ్యకు కోసరి కోసరి తినిపించిన, చెట్టుకు కట్టి మందలించిన అమ్మ ప్రేమ ముందు భగవంతుడు సైతం పసిపిల్లాడిలాగా మారి మారాం చేస్తాడు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆశ్రయమిచ్చి ఆకలిదప్పులు తీర్చిన మహితాత్మురాలు వకులమాత. తిరుపతి సమీపంలోని పేరూరు బండపై నెలవైన తిరుమల శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకులమాత దేవాలయంపై విశేష కథనం మీకోసం. మాతృదేవో భవ అనే ఆర్యోక్తికి సాక్షాత్కార రూపం శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళమాత. ఆ తల్లి త్రేతాయుగంలో శబరిగా, ద్వాపరయుగంలో యశోదగా, కలియుగంలో వకుళమాలికగా నిత్యం దేవదేవుని సేవలో మమేకమై పునరంకితమై తరించింది. అవతారమూర్తిగా కాక అలిగి వెళ్లిన సతిని వెతుకుతూ వైకుంఠాన్ని వీడి భూలోకంలో వెంకటాచలంపై అడుగిడిన శ్రీనివాసుడికి ఆశ్రయమిచ్చి కోరికోరి తినిపించింది. తల్లి ప్రేమకు అపూర్వ నిర్వచనంగా నిలిచింది వకుళమాత. పద్మావతి శ్రీనివాసులకు వివాహం జరిపించి నిత్యకళ్యాణ చక్రవర్తి కళ్యాణ వైభోగాన్ని కన్నులారా తిలకించింది వకుళాదేవి. అందుకు గుర్తుగా నేటికీ తిరుమల శ్రీవారి ఆలయంలో పోటూ అనే వంటశాలలో శ్రీ వకుళమాత సన్నిధి నిర్మితమై ఉంది. అమ్మవారు తన కుమారుడికి మధురమైన ఆరగింపులు ఏ విధంగా నివేదిస్తున్నారో అని ఎల్లవేళలా పర్యవేక్షిస్తుంటారని పురాణ కథనం. ఇలా పరిపరి విధాల పరమాత్ముని సేవలో మమేకమై పునరంకితమైన వకుళాదేవి విశిష్టతను భక్తలోకానికి మరింత చేరువ చేసే క్రమంలో తిరుపతి సమీపంలోని పేరూరు బండపై శతాబ్దాలుగా నిద్రాణమై శిథిలావస్థలో ఉన్న వకుళామాత ఆలయాన్ని టీటీడీ జీర్ణోద్ధరణ చేసి కుంభాభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించింది. Thank you.
వెంకటాచల పర్వతానికి దక్షిణ నైరుతి దిక్కులో పచ్చటి పంట పొలాల మధ్యలో చక్కని నీటి అగడ్తలతో విలసిల్లుతున్న ఎత్తైన శిలామయమైన శంఖులాంటి శిఖరం అందంగా దర్శనమిస్తుంది. ఆ శిలామయ పర్వతాగ్రాన తూర్పుముఖంగా వెలసిన ఆలయమే శ్రీ వకుళమాత దేవాలయం. బ్రహ్మాండ స్కాంద వరాహ పురాణాలలో కూడా వర్ణించిన వకుళమాత దివ్య చరిత్రను గుర్తిరిగి ప్రపంచంలోని హరిభక్తుల మనోవాంఛితాన్ని గౌరవిస్తూ ఈ పవిత్ర యజ్ఞానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండి ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం 81,930 మంది భక్తులు దర్శించుకున్నారు. 41,224 మంది భక్తులు తలనీలాల మొక్కను చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండి ఆదాయం 3,90,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.